LAQ 47, Gramalalo dumping yard nirmanam, Minister Panchayat Raj. Speaker sir, A prashnaku avunandi, B prashnaku 114 kotla anchana vemto ippadi varaku mottam 7595 panulu manjurayyayi. C prashnaku chepattina panula sankhya 4255, poorthi chesina panula sankhya 2706, purogatilo unna panula sankhya 1549, inka prarambham kavalsina panula sankhya 3340, mottam ippadi varaku kharchu pettindi 34 కోట్లు. గువ్వల బాలరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులు, అదేవిధంగా ప్రజలు, సంఘాలు, ప్రత్యేకంగా మా ప్రజాప్రతినిధులు గొప్పగా ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కానీ గ్రామం అభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డా కానీ ముఖ్యంగా ఈ చెత్తను నివారించేటువంటి పద్ధతిని మనం ఒక మంచి పద్ధతిలో అడాప్ట్ చేసుకోకుంటే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దానికి గాను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి చెత్త బుట్టలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమైనా చేస్తూ ఉందా? అదేవిధంగా గ్రేవ్యార్డ్స్ విషయంలో అధ్యక్ష, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా గ్రామాలలో గ్రేవ్యార్డ్ సమస్య తీవ్రంగా ఉంది అధ్యక్ష. ఈ గ్రేవ్యార్డుల నిర్మాణం విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పలు సందర్భాల్లో ప్రభుత్వాన్ని సంప్రదించినప్పుడు అక్కడక్కడ ఈజీఎస్లో మాకు గ్రేవ్యార్డ్ల నిర్మాణం కోసం అవకాశం కల్పించారు. అయినప్పటికీ ఇక్కడికి ఇంకా డిమాండ్ ఉంది అధ్యక్ష. ప్రతి గ్రామంలో గ్రేవ్యార్డ్ నిర్మాణం అనేది ప్రభుత్వ బాధ్యత. ఇది గత ప్రభుత్వాలు కాంగ్రెస్ హయాంలో ఎన్ని గ్రామాలలో ప్రత్యేకంగా గ్రేవ్యార్డ్ల నిర్మాణం కోసం గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది, కంపారిటివ్గా మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు ఖర్చు పెట్టింది, ఎన్ని గ్రామాల్లో గ్రేవ్యార్డ్ల నిర్మాణం ఈ రాష్ట్ర ప్రభుత్వం గత పర్యాయం కానీ ఈ పర్యాయంలో ఎన్ని గ్రేవ్యార్డ్లు ఏర్పాటు చేసిందో చెప్పాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం పైన అక్కడక్కడ విమర్శలు చేస్తూ ఉన్నారు. నాకు ఒక అనుమానం కూడా కలిగింది అధ్యక్ష. ఈరోజు ఫైన్లు ఇంపోజ్ చేస్తూ ఉన్నారు తీవ్ర స్థాయిలో అని ప్రభుత్వం పైన మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మంత్రి గారు ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు